Back to news. Telugu Rashtrala Vibhajana Samasyala Parishkaraniki Maro Mundadugu Padindi. Vibhajana Amshalapai Charchinchukundamantu Telangana AP CM Revanth Reddy atu Chandrababu Kuda Lekha Rayadam aa tarvata Revanth Reddy Chandrababuku Lekha Rayadam ippudu Telugu Rashtralo Aasakti Reputundi Rendu Rashtrala Madhya Pending Lo Unnatuvanti Vibhajana Samasyala Parishkara Margalapai Drushti Pettina AP CM Chandrababu ee nela 6na Samaveshamavudamani Telangana CM Revanth Reddy ki Lekha Rasaru. విడిపోయి పదేళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. చంద్రబాబు రాసిన లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6న భేటీకి సిద్ధమని లేఖ రాశారు. ప్రజాభవన్లో చర్చలకు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన అంశాలపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడం నిజంగా అత్యవసరమంటూ తెలిపారు. అయితే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా భేటీ కానున్నారు. ఈ సమావేశంపై తెలంగాణ సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హైలెవల్ మీటింగ్ నిర్వహించిన సీఎం రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలు షేర్ చేసుకోవాల్సిన ఉమ్మడి ఆస్తులు, తెలంగాణ స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులపైన ఇప్పటికే మంత్రులు ఆయా శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి ఏపీ ఆధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు మంత్రి. మరోవైపు సీఎంల భేటీకి ముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీఎంకి లేఖ రాశారు. భద్రాచలం విలీన గ్రామ పంచాయతీలపై చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. 5 గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశం పొలిటికల్ గాను చర్చనీయాంశమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు రేవంత్ కు లేఖ రాయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూర్చొని చర్చించుకోవడం మంచి పరిణామమేనన్న మాజీ మంత్రి హరీష్ రావు దీనికి కొన్ని కండిషన్లు సూచించారు. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో పోలవరం కోసం ఏపీలో విలీనం చేసిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేలా చంద్రబాబుతో చర్చలు జరపాలని సూచించారు. దాని తర్వాతే మరేదైనా అన్నట్లుగా చర్చలు ఉండాలన్నారు హరీష్ రావు.